కంటికి కనపడని కరోనాతో ప్రపంచమంతా పోరాటం చేస్తోందని, పాజిటివ్ వస్తే అధైర్యపడవద్దని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి రిక్కీ మొద్దిన్ అన్నారు. గోదావరికని జనగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్షా కేంద్రం తనిఖీ చేశారు. కరోనా లక్షణాలు ఏ ఒక్కటి ఉన్నా ప్రజలు భయపడకుండా ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వస్తువులు ఉన్నాయని, ప్రజలు పరీక్షలు చేయించుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వం అందిస్తున్న మందులు వాడాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకుంటారన్నారు. జనగామ కేంద్రంలో 59 కోవిడ్ పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్ వచ్చిందని, పాజిటివ్ వచ్చిన వారికి మందులు అందజేసి జాగ్రత్తలు చెప్పి ధైర్యంగా ఉండాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిపుణులైన సిబ్బంది లేరని, అందుబాటులో ఉన్న సిబ్బందితో పరీక్షలు చేయించడంతో పనిభారం ఎక్కువై ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కరోనా ఉధృతి విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారి ఆధ్వర్యంలో ప్రతి పిఎస్సిలో యూపీఎస్సిలో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఈరోజు జనగాం యూపీఎస్సిలో మేము ప్రతిష్టాత్మకంగా ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్టులు చేయడం జరిగింది. దాదాపు ఇవాళ 56 టెస్టులు చేయడం జరిగింది. ఇందులో 12 పాజిటివ్ రావడం జరిగింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్లకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చుకుంటూ, పైన కౌన్సిలింగ్ వాళ్ళకి చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఉండాలని చెప్పాను కూడా. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, చిన్నపిల్లలు ఉంటే లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ కొంచెం దూరంగా ఉండాలని చెప్పి